ఎర్ర కలువ పువ్వ ఎదమ్మ సలిమంట ఎర్ర కలువ పువ్వ ఎదమ్మ సలిమంట ఎవరు చూడని చోట పొగరాని పొగరంట. ఎస్వి కృష్ణారెడ్డి అంటే సెంటిమెంట్ వినోదమా? రెండు కలుపుంటేనే తప్ప ఎస్వి కృష్ణారెడ్డి ఎలా అవుతాడు? ఇప్పుడు ఈ షో నుంచి చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు, చేటకి భాష లేదు అని. ఆ చేటని క్రియేట్ చేసింది మీరే, ఇంతకీ ఎంత చేట అంటే ఏంటి? మంచి క్వశ్చన్ వేసేవే మొదటగా. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు అప్పుడే నిశ్చితార్థం అయింది. రాజమండ్రికి ఏదైనా వస్తువులు కొనుక్కొని వెళ్దాం అని చెప్పేసి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళా. ఇంత పిల్ల, వాళ్ళ మదర్ పక్కన ఉంది, అమ్మా చేటగాడు చేటగాడు అంటే. ఇప్పుడు యమలేలో మదర్ సాంగ్ ఉంది, అది మీ మదర్ ని దృష్టిలో పెట్టుకుని చేసిన సాంగ్? అది ఒక రకంగా మా మదర్ ని దృష్టిలో పెట్టుకునే చేశాను. అప్పటికే లేరు ఆవిడ, ఇప్పుడు వెళ్ళిపోయారు ఆవిడ అప్పటికే. మీ ఏజ్ ఇప్పుడు నేను భగవంతుని అడగాల? ఏం అక్కర్లేదు, నన్నే అడిగారు కదా అని చెప్పి నేనే చెప్తాను. 45 కాకుండా ఇంకా పైకి వస్తే ఇంకా బెటర్. ఇంకా 49, ఇంకా ఇంకా పైకి 55, ఇంకా పైకి 65, ఇంకొంచెం పైకి. మీరేంటి అమృతం ఎంత అవుతున్నారా? ఇంకొంచెం ట్రై చేయండి. 90 ఉంటాయండి. ఫస్ట్ మీరు ఎమ్మెల్యేల కథ రాయగానే ఎవరిని అనుకున్నారు? దానికి పెద్ద పెద్ద వాళ్ళు కూడా, ఇద్దరు ముగ్గురు బాగా పెద్ద హీరోస్ దగ్గర నుంచి కబుర్లు కూడా వచ్చాయి. మేము చేస్తాం కదా మీకు అలాగని. నేను అనుకున్నటువంటి నా కథలో, నేను అనుకున్నటువంటి నా హీరో అలాగే ఉండాలి, వాడు చేతగానాడై ఉండాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్ అన్న క్యారెక్టరైజేషన్ ఉండాలి. ఇంకొకటి చెప్తాను ఇక్కడ, మీరు అవకాశం ఇచ్చారు, మీరు అవకాశం ఇచ్చారు అని పదే పదే ఇన్ని సంవత్సరాలుగా నువ్వు చెప్పడం కానీ, ఇట్స్ ఓన్లీ క్రెడిట్ గోస్ టు యూ అగైన్. ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ. ఎంతసేపు నువ్వు అడగడగనా నేను ఏమైనా అడగొచ్చా? అయ్యి అడగండి గురించి. ఎమ్మెల్యేల సినిమాలో నువ్వు చేస్తున్నప్పుడు కానీ, ఆ సినిమా మొదటిసారి మన ప్రీవ్యూస్ వేసేవాళ్ళం, ప్రీవ్యూస్ చేసినప్పుడు చేసినప్పుడు మీ మదర్ కూడా వచ్చారు. అవును. అసలు మీ మదర్ ఎట్లా ఫీల్ అయ్యారు? మా అమ్మ ఏం చెప్పిందంటే, మమ్మల్ని పలానా ఆలీ ఫాదరు మదరు అనే పేరు తీసుకొచ్చారా? జనరల్గా నాన్న అంటే కొడుకుని రై ఇట్లారా, ఆ మంచులు తీసుకురారా, ఆ చెప్పులు తీసుకురారా అంటుంటాం. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే నా జనాలు నా ఫాలోయింగ్ చూసి అప్పటి నుంచి మా నాన్న నన్ను రా అంట మనిషి. ఏమండి అలీగారు అంటే, ఏమండి అలీగారు ఈ పిలిపేండి, ఈ పిలిపే అంటండి బాబు అన్న. అంతేనండి, మిమ్మల్ని రా అనకూడదండి అంటాడు ఆయన. టాప్ హీరో సినిమా ఓపెనింగ్కి పెద్ద ఎన్టీఆర్ గారు వచ్చారు కదా? అవును. అప్పుడు భుజం తట్టి మెచ్చుకొని మీ డైరెక్షన్లో నేను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పారు. చెప్పారు. మరి ఆ సినిమా ఎందుకు హట్టాలెక్కలేదు? కీప్ ఇట్ అప్ అయ్యా కృష్ణారెడ్డి, నీ గురించి చాలా బాగా వింటున్నాం మేము, డూ డూ వండర్స్ అన్నాడు ఆయన. అన్న తర్వాత సార్ నాకు మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు మీతో మళ్ళీ నాకు సినిమా చేయాలని అనిపిస్తుంది, ఆ రోజు కూడా వస్తుందేమో చేద్దాం అన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు మీరు డైరెక్టర్గా పీక్ సక్సెస్ చూశారు, మ్యూజిక్ డైరెక్టర్గా పీక్ సక్సెస్ చూశారు, నేను హీరోగా చేయాలి స్క్రీన్ మీద కనిపించాలని ఎందుకు అనిపించింది? అసలు ఇండస్ట్రీకి వచ్చిందే హీరో అవుదామని వచ్చాను నేను. ఫోటోలు పట్టుకుని కూడా తిరిగాను, జంజాల గారి దగ్గరికి వెళ్ళాను, తర్వాత దాసనారాయణరావు గారి దగ్గరికి వెళ్ళాను. ఒక రేంజ్కి వచ్చేసరికి ఓహో ఎవడో మనకి ఏమి వేషాలు ఇవ్వడం అనేది క్లారిటీ వచ్చేసింది. డైరెక్టర్గా అనే బెటర్ అలాగని అచ్చెరెడ్డి గారు గట్టిగా వాదించేవాడు, నువ్వు దీనికన్నా క్రియేటివ్ పార్ట్ ఎక్కువకి బెటరు, బట్ వన్ డే యూ విల్ బికమ్ హీరో నో డౌట్ అవుది కానీ. గురుజీ మీరు అన్ని సినిమాలు సూపర్ హిట్ ఇచ్చిన సౌందర్య, మీ పక్కన సౌందర్యాన్ని ఎందుకు పెట్టుకోకుండా లైలాని పెట్టుకున్నారు? నా పక్కకి చేస్తానని తను చెప్తే నేను అలీని పెట్టి చేశాను కదా, ఆ అవకాశం అలీకి దొరికింది. కృష్ణ గారు డ్రెస్ వేసుకొని లోపలికి వచ్చారు, సుచిత్ర సుచి సార్ వచ్చారు, ఒకసారి మూమెంట్ చూపించారు. కృష్ణ గారు మాట చెప్పారంట, ఏంటి ఇదంతా నేనే చేయాలా? కట్ సేవ రావండి టోటల్గా, కింద క్లాత్ వేసి ఆ క్లాత్ తీసుకుని సంకలో పెట్టుకుని మళ్ళీ నడిచెళ్తూ మళ్ళీ వెనక్కి వస్తూ ఇవన్నీ మీరు చేయాల్సిందే అన్న. సరే చేసేద్దాం చేసాడు. మీకు బాగా తెలిసిన ఒక కుటుంబంలో చనిపోయిన ఆ ఇంటి యజమాని ఫోటో పక్కన మీ ఫోటో కూడా పెట్టుకుని రోజు తలుచుకుంటారంట, ఏంటి ఎవరు ఆడకు ఇంత? ఆయనే నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేసింది. ఎమ్మెల్యేలకి ట్యూన్స్ అన్ని కూడా మేము కూర్చొని కలిపి కట్టే ముంబట్ మహానుభావుడు మిస్ అయిపోయాడు.
మీ ఈటీవీలో